Hello viewers, welcome to my channel. ఈ రోజు నేను గుడ్లు టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు, ఇంట్లో ఏం లేవు, ఓపిక లేదు చేసుకోవడానికి అనుకున్నప్పుడు ఇది ఫటాఫట్ అయిపోతుంది. అది ఫటాఫట్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. దానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బాయిల్డ్ ఎగ్స్, చిన్న మూడు టమాటాలు, రెండు ఉల్లిపాయలు. ఇది ముగ్గురికి నలుగురికి సరిపోయే కర్రీ అండి. ముందుగా ఉల్లిపాయలు సన్నగా తరిగి కొంచెం ఉప్పు వేసి ఇలా పిసికేయాలి. ఇలా పిసకడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న నీరు బయటకు వస్తుంది, నూనెలో వేయగానే ఉల్లిపాయలు మగ్గిపోతాయి. చూడండి, దీంట్లో నీరంతా ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ టిప్. ముందుగా కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఇది 3 స్పూన్స్ ఆయిల్ అండి. దాంట్లో బిర్యానీ ఆకు, 5 మిరియాలు, కొద్దిగా జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 3-4 లవంగాలు. ఆ తర్వాత ఉప్పుతో పిసికిన ఉల్లిపాయలు. ఇదిగోండి, ఉప్పు ఉల్లిపాయలు కలిపి పిసికినప్పుడు నీళ్లు బయటకు వచ్చేస్తాయి. అవి మాత్రం తీసేసి ఉల్లిపాయలు మాత్రం వేసుకో. ఉల్లిపాయలు వేగేంత లోపల బాయిల్డ్ ఎగ్ తీసుకుని ఇలా ముచ్చాలి. ఇది లేదనుకుంటే చాక్తో కూడా మనం ఇలా కాట్లు పెట్టచ్చు. దీని వల్ల ఏమవుతుందంటే మసాలా లోపలికి బాగా పడుతుంది. ఆ తర్వాత ఒక పెనం తీసుకుని దాన్ని వేడి చేసి కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్లో కొంచెం పసుపు, కారం ఇలా వేసుకుని దీంట్లో గుడ్లు వేసి కొంచెం అటు ఇటు కదపాలి. మీరు ఇలా చేయాలనుకుంటే చేసుకోండి, లేకపోతే అలాగే బాయిల్డ్ ఎగ్స్ కూడా డైరెక్ట్గా కూరలో వేసేయచ్చు. ఇలా ఘాట్లు పెట్టకుండా, చాకు పెట్టి కట్ చేయకుండా మాత్రం ఆయిల్లో వేస్తే చిటపటమంటాయి. అందుకే నూనెలో ఫ్రై చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ కట్ పెట్టండి. ఈ గుడ్లను తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు వేగినాయి కదా, అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. గుడ్లు వేగేంత సేపులో ఉల్లిపాయలు కూడా వేగిపోతాయండి. ఎందుకంటే ఉప్పు వేసి మనం పిసికాం కాబట్టి చాలా తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. ఇలా అల్లం వెల్లుల్లిపాయ వేసిన తర్వాత కారం, మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి. కారం 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీరా. ధనియాల పొడి 1 స్పూన్ తీసుకుంటే, జీలకర్ర పొడి 1/2 స్పూన్, కొద్దిగా పసుపు. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ అండి. ఈ ప్యూరీ చేయడం వల్ల ఏంటంటే కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. యాక్చువల్గా టమాటాలు సన్నగా కోసి వేసుకోవచ్చు, కానీ ఉడకడానికి టైం పడుతుంది. ప్యూరీ చేస్తే మాత్రం కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కర్రీ ఉడుకుతున్నప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ ఉల్లిపాయల్లో ఉప్పు వేసాం కదా, ఇప్పుడు చూసి ఉప్పు వేసుకోండి. ఇలా కూర ఉడికిన తర్వాత, కూర ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఆయిల్ తేలుతూ ఉండాలి. దీంట్లో ఇప్పుడు 1 కప్పు పెరుగు. ఇది పెరుగు ఆప్షనల్ అండి. ఇది వేసిన వెంటనే ఇమీడియట్గా బాగా కలిపేయాలి.
ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఎందుకంటే గుడ్లు సపరేట్గా బాయిల్ చేసుకుంటాం, టమాటాలు ప్యూరీ చేసుకుంటాం, ఉల్లిపాయలు ఉప్పేసి పిసికేస్తాం కాబట్టి 15-20 నిమిషాల్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీతో, నాన్తో, రైస్తో, దేంతో అయినా బాగుంటుంది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.